మనకి మాల్దీవుల్లో ఇండియా అవుట్ నినాదం, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇండియా అవుట్ నినాదం, అంటే వాళ్ళని తరిమేయాలి అన్నట్టు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో అదే కీలకం. అయితే కేసీఆర్ బాధ్యతకి వివరించారు, తర్వాత వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యతకి వివరిస్తోంది. ఇదేమీ రాజరికాలు కాదు, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడ లోకల్ అవుతారు అన్నటువంటి పాయింట్ నడుస్తోంది. అయితే ఇంతవరకు విభజన చట్టం ఉంది, ఆ ప్రకారం 10 ఏళ్ల పాటు హక్కు ఉంది ఉమ్మడి రాజ్. అయితే ఆ తర్వాత ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చినాయి, 2 సమస్యలు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆంధ్రాలో పుట్టి హైదరాబాద్ వెళ్ళి తెలంగాణలో బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి మెడికల్ సీట్లలో అవుట్ ఏది అవుట్ స్టేట్ కోటా కింద 15% పొందాలి, అది ఓపెన్ అని ప్రకటించడం 1. 2 వచ్చేటప్పటికి ఆంధ్ర నుండి అక్కడ ఎప్పటికో ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఇప్పుడు మీ క్యాబ్లు ఇక్కడ నడుపుకోవడానికి వీల్లేదు, మీ రాష్ట్రం వెళ్ళిపోవాలంటూ చెప్తున్నటువంటి ఇష్యూస్, ఈ రెండూ కూడా సరికొత్త వివాదం. దీన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఉంది, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల మీద ఉంది. లేదు అంటే కనుక ఇది క్రమంగా, ఒకటేంటంటే అక్కడ మనకు ఓట్లు రావు కదా అని పట్టించుకోకపోతే రేపొద్దున పరిస్థితులు ఎట్లా మారుతాయి అనేది ఆలోచించుకోవాల్సి ఉంది.